ఈ సరస్వతి ప్రాంగణంలో ఈ సమావేశానికి చేసినటువంటి రాజకీయ నాయకులకు, అధికారులకు, మరియు పార్టీ పేర్లకు, మరియు బిఎస్సీ ఆస్పిరెంట్స్ కు, ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించినటువంటి టీచర్లకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా టీచర్లు ఈ నిరుద్యోగులంతా కూడా పాటుపడతారని తెలియజేస్తున్నారు సార్. తప్పకుండా వీళ్ళందరూ కూడా మీకు మా ప్రయత్నంగా అందరూ కూడా ఈ నిరుద్యోగ యువతకు ఈ వెనుకబడిన ప్రాంతమైన కళ్యాణ దుర్గానికి మీరు చేయాలి సార్. ఈరోజు మీరందరూ కూడా మాకు ఈ అవకాశం రావడానికి కారణం మీ పోరాటం. మీరు ఏ విధంగా మీరు పోరాటం చేశారు, మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ఏ రకంగా మీరు బాధపడ్డారు, అవన్నీ కూడా మేము గమనిస్తూ ఉన్నాం. చాలా ఇబ్బందులు గురయ్యారు, చాలా మంది బాధలు పడ్డారు, రకరకాలుగా వాళ్ళ కుటుంబాలు కూడా ఇబ్బందులు గురయ్యారు. అలాగే చాలా మంది టీచర్లు కూడా, చాలా మంది కూడా లెక్చరర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మా విజయానికి, మా తెలుగుదేశం పార్టీ విజయానికి ముఖ్య కారణంగా మొదటి వర్షంలో వారు కూడా ఉన్నారు. ఆ వర్షం ఏదైతే ఉందో మా ముఖ్యమంత్రి ఎన్నికల మేనిఫెస్టోలో ఒకటే చెప్పారు, మా మొదటి సంతకం మెగాడి ఎక్కిపోయి ఉంటుందని చెప్పారు. అదే ఏదైతే చెప్పాడో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత ఏదైతే ఆయన సమర్పిస్తున్నాడో ఆయన మొదటి సంతకం మీ పోరాట ఎదుగుతున్న మెగా డిఎస్సీపైన పెట్టాడు. ఈరోజు డిఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభించాం. ఎందుకంటే చాలా మంది కళ్ళందుర్గ ప్రాంతంలో బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కోచింగ్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. బహుశా ఇది రాష్ట్రంలోనే మొదటి కోచింగ్ సెంటర్ అయి ఉంటుంది. ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం చేశారో ఆ రోజే మేము నిర్ణయించుకున్నాం ఇక్కడ కోచింగ్ సెంటర్ పెట్టాలని. నారా లోకేష్ గారు ఎంతో స్ఫూర్తితో ఈ శాఖను నిర్వహిస్తున్నారు. ఆ శాఖకే బాగా వెన్ను తెచ్చేటట్టు, బాగుండేటట్టు మా కళ్ళందరం డిఎస్సీ కోచింగ్ సెంటర్ తరఫున వాళ్ళందరూ కూడా, ఎందుకంటే వాళ్ళు ఒకటే చెప్పారు, మేము బాగా చదువుకొని మన రాష్ట్రంలోనే ఎక్కువ స్థానాలు మన ప్రాంతం నుంచి తీసుకొస్తామని చెప్పారు. నిజంగా అది వాళ్ళందరికీ కూడా, మనందరికి కూడా మంచి శుభ పరిణామం. చాలామంది ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా బాగుంటారు. మన పరిపాలన కూడా ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ వాళ్ళ అందరూ కలయికతో మన ఉమ్మడి ప్రభుత్వం పరిపాలన ప్రారంభమైంది కాబట్టి అన్ని రకాలుగా బాగుంటుంది. మన సోదరుడు ఇప్పుడే చెప్పాడు, ఒక సోదరుడు స్ట్రైక్లు ఉండవు ఏముండవు అని, కానీ స్ట్రైక్లు ఉంటాయి. ఎందుకంటే మనకు అన్ని చోట్ల ఫ్రీగా, మన ఎక్కడ కూడా మనం బంధించే పరిపాలన ఉండదు, స్వతంత్రం ఉండే పరిపాలన ఉంటుంది కాబట్టి ఆ స్ట్రైక్లు అనేది కూడా జరగడానికి అవకాశాలు ఎక్కువ కాబట్టి ఉంటుంది. అదే జగన్మోహన్ రెడ్డి అయితే పూర్తిగా బందీలు చేసి ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నాలు ఆయన చేస్తారు కాబట్టి అక్కడ స్ట్రైకులు లేకుండా ఒకేసారి ప్రజల తీర్పు అద్భుతంగా తెలుగుదేశం వైపు ఇచ్చారు కాబట్టి అలాంటి ఏదైతే ఉన్నాయో అలాంటి మనం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రజలకు స్వేచ్ఛ కావాలి, ఆ స్వేచ్ఛలో మంచి పరిపాలన కావాలనే ఉద్దేశంతో ప్రజలు బ్రహ్మాండమైన 164 స్థానాలు కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు కాబట్టి అందరికీ కూడా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను.